49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చాలా మంది ఇది ఈ విషయం మనం డిస్కస్ చేసుకోవాల్సిందండి. అమ్మ అమ్మ సైడ్ నుండి చాలా వరకు అమ్మలు ఇది నీకు నీకు చేసిస్తాలి అని అప్పటికప్పుడు చెప్తారు, బట్ దే డోంట్ కీప్ దట్ ప్రామిస్. వాడిదే ఉందిలే, మర్చిపోతుందిలే, యునో దిస్ హ్యాపన్స్ ఎ లాట్. సో అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు మిమ్మల్ని నమ్మరు. ఎగ్జాక్ట్లీ, రెస్పెక్ట్ ఉండదు, ఉండదు, వాళ్ళు నమ్మరు కూడా. మీరు చేస్తామన్నా కూడా దే విల్ నాట్ బిలీవ్. అప్పుడు ఏమవుతుంది మీకు నెక్స్ట్ టైము, మీరు కూడా వాళ్ళకి మీ మీద ట్రస్ట్ ఉండదు, వాళ్ళ అమ్మ ఎలాగూ చేయదులేని వాళ్ళు కొంచెం పెద్ద కొద్దీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైనా ఆ దాని గ్రిప్ అనలేం కానివ్వండి, మనం ఎలాంటి కోర్ వాల్యూస్తో ఉన్నామో చూసే కదా మన పిల్లలు నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక మదర్కు ఒక స్ట్రెస్ ఏంటంటే ఈ సోషలైజింగ్ కూడా. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, చాలామంది ఏమంటారు తెలుసా, మీరు చెప్తారు కానీ అది చాలా కష్టం అండి, మా వాడు అస్సలు ఊరుకోడండి, మా పిల్లలకి అన్నం తినిపించలేరు, మా వాడు తినడండి, మార్చండి ఉప్పుట అంట నేను. ఉప్పుట వాడు తినడు, అన్నం ఇదే, నీకు ఇదే ఫుడ్ ఇవ్వాల, తినడు ఒక పూట. ఏమవుతుందండి పిల్లడు ఒక పూట అన్నం తిన, అయ్యో ఆకలిస్తుంది, వేస్తే తింటాడుగా, నీకు అవైలబుల్ ఫుడ్ అన్నమే, తిను, తినడా, ఒక పూట పడుకుంటాడు, రెండు పూటలు పడుకుంటాడు. కానీ అలా చేయడం కరెక్టేనా? అలా చేయడం కరెక్టేనా అంటే ప్రపంచం, ప్రపంచం చాలా కష్టంగా ఉంటుందమ్మా. నువ్వు ఇంట్లో ముద్దు చేస్తావు, ప్రపంచం అంతా ముద్దు చేయదు నీ పిల్లాడిని. అవును, నువ్వు ప్రపంచంలో పంపించాలిగా, ఇంట్లో తలుపులు పెట్టుకొని లోపల పెట్టుకోలేంగా మన పిల్లల్ని. సో యూ నీడ్ టు మేక్ దమ్ టఫ్. ప్రపంచం ఎందుకు నాన్న నీకు ఇప్పుడు ఏం కూర కావాలని వండి పెడుతుంది, రేపొద్దున ఏ హాస్టల్లోనే జాయిన్ అయితే అక్కడ ఏం దొరికితే అది తినాలి కదా. నువ్వు ఇంట్లోనే తినిపించలేదని బయట ఏం తినిపిస్తావు? ఇవాళ రేపు పిల్లలకి మాల్ న్యూట్రిషన్ ఎందుకు ఉంటుంది? చిన్న వయసులో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ వైపు వెళ్తున్నారు హాస్టళ్ళల్లో ఉండి కూడా? ఎప్పుడో ఒకసారి తినడం సరదా, తినకూడదని నేను అంటలేదు, ఎప్పుడో ఒకసారి తినడం సరదా. నేను నాకు ఒక పేరెంట్ తెలుసు, ఒక మదర్ తెలుసు, అంటే నాకు ఇవన్నీ ప్రేమలా అని చాలా నవ్వు వస్తుంది. నేను చాలా టఫ్ మదర్ని. మా అంతకుముందు ఉన్న ఫ్లాట్స్లో నాకు హిట్లర్ అని కూడా పేరు ఉండేది. మా అబ్బాయి కూడా చెప్పా, అంటే నాకు ఎప్పుడు ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దిస్, నాకు నేను కూడా సఫర్ అయ్యాను. సోషలైజింగ్ ఎప్పుడు నాకు భయంగా ఉండేది, అందులో టీనేజ్కి వచ్చేప్పుడు పిల్లలు వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారేమో, నేను మరీ గట్టిగా ఉన్నానేమో అని. నాకు కొంతమంది ఆంటీస్ ఉండేవాళ్ళు, సో ఆ ఆంటీని అడిగేదాన్న, ఆంటీ పిల్లాడు మళ్ళీ నన్ను ఏమన్నా అనుకుంటాడేమో, నేను రాక్షసు అనుకుంటా. ఏం పర్లేదు, అమ్మలు ఎంత రాక్షసంగా ఉంటే పిల్లలు వాడి పెద్ద అయినాక అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు మా అమ్మ ఇలా ఉంది అని అని చెప్పాడు ఆవిడ. ఎందుకు చెప్తున్నానంటే మనం మన పిల్లల్ని మనం ఇంట్లో పెట్టుకో. పిల్లలు ఎలా ఉన్నా కాకి పిల్ల కాకికి ముద్దు, అమ్మకి ఎప్పుడైనా ముద్దుగానే ఉంటారు. పిల్లలు ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటారు. రావణాసురుడు కూడా వాళ్ళ అమ్మకి చాలా ముద్దు వచ్చేవాడు కదా, ఆయన చాలా మాతృప్రేమికుడు. అవును, ఆవిడ కోసం భూకైలాసే పట్టుకొచ్చిన వాడు. అవును, కానీ మరి ఎందుకు జనం అందరు తిట్టారు? బికాస్ వాల్యూస్ నేర్పించలేదు. నేర్పించకపోవచ్చు, ఆయన వదిలేసి ఉండొచ్చు, ఆ వాళ్ళని మాట్లాడలేము. కానీ ఏంటంటే ఒక చెడు ఉంది కాబట్టి. అవును, సో అది మనం ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు నీ పిల్లల్ని నువ్వు రెడీ చేసి తయారు చేసి పంపించడం ఇస్ మదర్స్ జాబ్. మన ఇంట్లో కూర్చుని మనం ముద్దు చేసుకోవడం ఇస్ నాట్ ఎ మదర్స్ జాబ్. ఇది ఈ పాయింట్ చాలా వరకు మనం మిస్ అవుతున్నాం యాజ్ మదర్స్. ఆ పాయింట్ని చూడలేకపోతున్నామేమో అనిపిస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి అప్రోప్రియేట్ బిహేవియర్స్ నేర్పించాలి. ఎస్, యాజ్ అ మదర్ అప్రోప్రియేట్ బిహేవియర్ నేర్పించకుండా. నేను ఒకసారి చూసాను, ఒక ఇంటర్మీడియట్ పాప ఏదో పెట్టాను నేను మా ఇంటికి వచ్చినప్పుడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంటర్మీడియట్ పాప నేను ఏదో పెట్టినప్పుడు తినకపోతే తిననండి అని చెప్పాలి. చెప్పగలదు కదా, ఆ మాత్రం తన చాయిస్ ఏంటో తెలుస్తుంది కదా. ప్లేట్ తీసుకుంది, ఒక కొంచెం తినింది, మొత్తం అంతా అట్లా వదిలేసి వెళ్ళిపోయింది. ఎంత ఫుడ్ వేస్ట్. అవును, అండ్ ఆల్సో ఆ హోస్ట్కి ఎంత హర్టింగ్గా ఉంటుంది. నాకు వద్దండి అని చెప్తే నీ చాయిస్ నువ్వు చెప్పినట్టు, తీసుకొని సగం తిన అంటే నాకు చాలా నచ్చదు ఫుడ్ వేస్ట్ చేస్తే. సో ఎంత ఫుడ్ వేస్ట్ అది. ఆ మాత్రం బిహేవియర్ తెలీదా అనిపించింది నాకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రపంచంలో మనం పంపించినప్పుడు ఒక్కొక్కసారి కఠిన ట్రైనింగ్ ఎట్లుంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఇష్టమో నష్టమో, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు ఫాలో దాట్. ఎస్.